హైదరాబాద్ జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ పార్టీ ఇన్ఛార్జి శంకర్ గౌడ్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జనసేన ప్రెసిడెంట్ రాజలింగం, జన సైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు. పెట్టి 11 సంవత్సరాలు పూర్తవుతుంది. అనేక సమస్యల మీద పోరాటం చేస్తున్న జననేత, మా అధినేత పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాలలో కొత్త తరంకి ఒక వేదికను ఏర్పాటు చేసి ఈరోజు ఇక్కడ తెలంగాణలో అయితేంది, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో అయితేంది, ఒక కొత్త తరం రాజకీయానికి తెరలేపిన వ్యక్తి, ఏకైక వ్యక్తి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, యావత్తు తెలంగాణ జనసేన కార్యకర్తల తరఫున, మహిళా సోదరుమణుల తరఫున, యువత తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఓ పార్టీ పెట్టి పార్టీని నడపాలంటే ఎన్ని కష్టాలు అది అధినేతకు తెలుసు, ఆయనతో పాటు ఉన్న మా అందరికీ తెలుసు. ఈరోజు ఒక కొత్త పార్టీ పెట్టి ముందుకెళ్ళాలంటే మిగతా పార్టీలు, ఏ పార్టీ కూడా ఆ స్థాయికి రానివ్వకుండా వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఒక కొత్త పార్టీ వస్తే వాళ్లకు ఇబ్బంది అవుతుందని ఎవరు కూడా ఒప్పుకోరు. అటువంటి సమయంలో పొత్తులు పెట్టుకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నా.